యా గైస్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా నిన్నటి క్లాస్లో? నిన్నటి క్లాస్ లో అయితే ఏం లేదు సార్. ఓకే, క్లియర్ గా అర్థమైంది కదా నీట్గా? అర్థమైంది సార్. ఓకే, వెరీ గుడ్. సో అలాగా వేరే డౌట్స్ ఉన్నాయి చెప్పండి సార్. ఇప్పుడు బిల్ వైజ్ కాన్సెప్ట్ చెప్పారు కదా, అది సర్వీస్ గా ఓన్లీ సర్వీస్ అయినా ఇన్వెంటరీలో కూడా వస్తుందా? ఇన్వెంటరీ కూడా మెయింటైన్ చేయొచ్చు. ఓకే ఓకే, అది ఫర్దర్ డేస్ లో వస్తుంది. ఓకే సార్. ఇంకా ఇంకొకటి, ప్రాబ్లం 12 ఉంది కదా, ఓకే, ప్రాబ్లం 12 లో మీరు గ్రూప్స్ చెప్పారు, అవునా? ఓకే, స్టాక్ గ్రూప్, స్టాక్ ఐటమ్, స్టాక్ యూనిట్స్. అవును. ఇవి వచ్చేసరికి మెడిసిన్స్, జనరల్ ఐటమ్స్, ఇవి గ్రూప్స్ సార్? స్టాక్ గ్రూప్స్, లేకపోతే పెయిన్ కిల్లర్స్, అవి కేటగిరీస్. యాంటీబయాటిక్, అవి కేటగిరీసా? యా, ప్రతి ప్రాబ్లం కూడా బ్యాక్ సైడ్ వెళ్ళి ప్రొసీజర్ చూడండి. ఓకే, నీట్గా ప్రతి ఓకే ప్రాబ్లానికి సార్. బ్యాక్ సైడ్లో ప్రొసీజర్ ఇచ్చి ఉంటాను, ఏవి ఏ దానికి ఎందుకు వస్తాయని. ఒక్కసారి ఒక ప్రాబ్లం చేసే ముందు 5 మినిట్స్ ఒకసారి ప్రొసీజర్, ఆ ప్రాబ్లానికి బ్యాక్ సైడ్ ప్రొసీజర్ ఉందా లేదా చెక్ చేయండి, ఒక క్లారిటీ ఓకే వచ్చేస్తుంది. ఓకే, సరే సార్. సో సేసు 2 మినిట్స్ వెయిట్ చేద్దాం, వస్తాడు. ఈరోజు ఈ 2 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేద్దాం, వాడికి నెక్స్ట్ టుమారో నుంచి జిఎస్టీలోకి ఎంటర్ అవుతాం. ఓకే, సో ఈ మల్టీ కరెన్సీ అనేది, వ్యాట్ అనేది ప్రజెంట్ మల్టీ కరెన్సీ ఇతర దేశాల్లో యూజ్ చేస్తారు. తర్వాత వ్యాట్ అనేది ప్రజెంట్ మన ఇండియాలో లేదు కాబట్టి జస్ట్ ఒక ప్రాబ్లం పెట్టాలని పెట్టాను, ఎందుకంటే ఎలా ఉంటుందని మనం తెలియడం కోసం. ఓకేనా? ఆ ప్రాబ్లం ప్రజెంట్ మన ఇండియాలో యూజ్ చేయరు, బట్ ఎలా అనేది, ఎలా చేసేవాళ్ళని చూపిస్తాను ఎలా అనేసి. మల్టీ కరెన్సీ అనేది వేరే దేశాల్లో యూజ్ చేస్తారు, వ్యాట్ కూడా వేరే దేశాల్లో కొన్ని దేశాల్లో యూజ్ చేస్తారు, అన్ని దేశాల్లో యూజ్ చేయరు వ్యాట్. సేసు వస్తే 5 మినిట్స్ స్టార్ట్ చేద్దాం. శిల్ప గారు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో హలో సార్, ఏ ప్లేస్ చేస్తున్నారు? అన్ని అన్ని చేసారా? ఇంకా అన్ని చేయలేదు సార్, ఒక్కొక్కటి చేస్తున్నాను. ఓకే, డన్. నిదానంగా చేయండి, ఓకేనా? ఎందుకంటే మనం వెళ్తున్నాము మహా అంటే ఒక 3 డేస్ జిఎస్టీ క్లాస్ చెప్పేస్తే అది ఫస్ట్ మెటీరియల్ అయిపోతుంది, నెక్స్ట్ మెటీరియల్కి మనం ఎంటర్ అవుతాం. సెకండ్ మెటీరియల్ లో మనకి ఇంకో డౌట్ చెప్పండి, చెప్పమ్మా. ఆ బిల్ వైజ్ కాన్సెప్ట్ లో 10th ప్రాబ్లం ఉంది కదా, ఇది రూమ్ అడ్వాన్స్ పేడ్, ఫర్నిచర్, ఎలక్ట్రికల్ గూడ్స్. ఈ ఎలక్ట్రికల్ గూడ్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కదా. ఎలక్ట్రికల్ గూడ్స్ అనేది ఫిక్స్డ్ అసెట్స్ తీసుకుంటాం. ఓకే, యా, ఫిక్స్డ్ అసెట్స్. ఓకేనా? ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అదే ప్రాబ్లం చేస్తున్నా, ఎలక్ట్రికల్ గూడ్స్ గ్రూప్ అండర్ కింద ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. ఇండైరెక్ట్ ఇది గూడ్స్ అని ఇచ్చాడు కదా, సో అందుకని ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద ఏమైనా తీసుకోవాలి, లేకపోతే అసెట్స్ కింద ఏమైనా తీసుకోవాలా? ఓకే, ఓకే, కంటిన్యూ చేద్దాం. ఇంకా అతను వస్తాడు. ప్రాబ్లం నెంబర్ 15 చూడండి, యూనివర్సల్ కంప్యూటర్ నీడ్స్. ఇక్కడ ఏంటంటే మల్టీ కరెన్సీ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. లాస్ట్ లో చూడండి, ప్రాబ్లం లాస్ట్ మనం ఏ దేశం అమౌంట్ ఉంది అంటే, ఇక్కడ చూడండి కంట్రీ నేమ్ ఆస్ట్రేలియా, ఇండియా, కువైట్, దుబాయ్ ఉంది. తర్వాత ఆస్ట్రేలియా కరెన్సీ చూస్తే ఆస్ట్రేలియా డాలర్ అంటారు, ఇండియాని రూపీస్ అంటారు, తర్వాత కువైట్ని దినార్ అంటారు, దుబాయ్ని దిర్హమ్స్ అంటారు. వాటి యొక్క కరెన్సీ సింబల్ కూడా ఇక్కడ ఇచ్చి ఉన్నారు, డాలర్ సింబల్ అని, తర్వాత డిఎన్ అని, డిహెచ్ఎస్ అని, ఇండియాది ఆర్ఎస్ అని. ఓకే, మన ఇండియాలో ఉన్న అమౌంట్ అంటే అక్కడ ఉన్న దేశ అమౌంట్తో మన ఇండియా అమౌంట్తో లింక్ చేస్తే ఎంత అవుతుంది?
అక్కడ ఆస్ట్రేలియా డాలర్ ఒక డాలర్ కి మన ఇండియా అమౌంట్ 54 రూపీస్, కువైట్ 1 దినార్కి 210 రూపీస్, 1 DHS కి 17 రూపీస్. ఇలా మనం ఏ విధంగా పర్చేజ్ చేసేటప్పుడు, వేరే దేశాల నుంచి పర్చేజ్ చేసేటప్పుడు కానీ, ఇలాంటి వేరే దేశాలకు సేల్ చేసేటప్పుడు కానీ అమౌంట్ ఎలా క్యాల్కులేట్ అవుతుంది అనేది ఈ ప్రాబ్లంలో మనం చూస్తాం, మల్టీ కరెన్సీ. ఓకేనా? సో కంపెనీ నేమ్ చూడండి, సో యూనివర్సల్ ఆంధ్రప్రదేశ్ కంప్యూటర్ నీడ్స్, సేవ్ చేస్తున్నానండి. తర్వాత యాజ్ యూజువల్ గా F11 లో మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ ఎస్ పెట్టాలి, ఎనేబుల్ బిల్ వేజ్ అనేది ఇక్కడ అవసరం లేదు. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ ఎస్ పెట్టాలి. తర్వాత గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇది నో పెట్టేయండి, అవసరం లేదు. ఇది కూడా నో పెట్టేయండి, సేవ్ చేసేయండి, యాక్సెప్ట్ అర్న్. సో యాజ్ యూజువల్ క్రియేట్ లెడ్జర్స్. సో ఫస్ట్ మన లెడ్జర్స్ ఏమున్నాయి చెప్పండి, 1 బై 1. క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్. తర్వాత నెక్స్ట్ ఏముందండి? బ్యాంక్. బ్యాంక్ బ్యాంక్ ఏ బ్యాంక్? ఐసిఐసిఐ బ్యాంక్. బ్యాంక్ డిపాజిట్ ఇన్ ఐసిఐ. తర్వాత పర్చేస్, పర్చేస్ పర్చేస్ అకౌంట్. తర్వాత ఆస్ట్రేలియన్ కంప్యూటర్, ఆస్ట్రేలియన్ కంప్యూటర్ సండ్రీ క్రియేటర్. ఇక్కడ ఆస్ట్రేలియా ఉండే స్టేట్. ఓకేనా? ఇక్కడ మన ఇతర దేశాలు ఉండవు కాబట్టి ఇక్కడ మామూలుగా యాజ్ యూజువల్ గా ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. కంట్రీ ఇక్కడ ఆస్ట్రేలియా ఉండాలి, చూద్దాం. ఆస్ట్రేలియా ఉంది, ఆస్ట్రేలియా తీసుకోండి కంట్రీ. బట్ అక్కడ దేశాల్లో మనకు కంట్రీలు ఉండవు కదా, ఏ రాష్ట్రాలనే మనకి ఐడియా ఉండదు. సో జస్ట్ తీసుకోండి, కంట్రీ ఇండియా తీసుకునే ప్రాబ్లం లేదు, జస్ట్ మీకు చూపించాను అంతే. ఓకేనా? తర్వాత సేల్స్, సేల్స్ సేల్స్ అకౌంట్స్. తర్వాత కోవైట్ కంప్యూటర్ వరల్డ్ సండ్రీ రిప్టార్స్, సేవ్ చేసేయండి, సేల్స్. తర్వాత దుబాయ్, దుబాయ్ కంప్యూటర్, దుబాయ్ కంప్యూటర్ షాప్ సండ్రీ రిప్టార్స్. ఇంకా తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. తర్వాత బ్యాంక్ ఛార్జెస్, లేకుంటే సర్వీస్ ఛార్జెస్, ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఇలా లెడ్జర్స్ అన్ని క్రియేట్ చేసాం. ఓకే, డన్. ఇప్పుడు ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్ ఇచ్చిన తర్వాత ఇక యూనిట్స్ లోకి వెళ్దాం. యూనిట్స్ లో మనకి ఎన్ఓఎస్ జస్ట్ నంబర్స్ మాత్రం ఉన్నాయి. చూడండి పర్చేజ్ లో థర్డ్ ఎంట్రీలో చూడండి, లెనోవో P4 ల్యాప్టాప్స్ 80 ఎన్ఓఎస్ కదా, అది ఇచ్చేద్దాం. యూనిట్స్ క్రియేట్ చేశాను. తర్వాత స్టాక్ ఐటమ్ లోకి వెళ్ళండి. ఇక్కడ లెనోవో P4 ల్యాప్టాప్ నెంబర్స్ మాత్రమే తీసుకుని సేవ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్. ఇలా లెడ్జర్స్ గ్రూప్స్ వరకు మీకు ఐడియా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కరెన్సీ చూసారా, కరెన్సీ ఈ కరెన్సీలోకి వెళ్ళాలి. కరెన్సీ క్రియేట్ ఇలా వస్తుంది, కరెన్సీ క్రియేషన్. సో ఫస్ట్ కింద లాస్ట్లో చూడండి, ఆస్ట్రేలియాకి డాలర్ ఉంది కదా, షిఫ్ట్ పట్టుకుని 4 ఇవ్వండి, డాలర్ వస్తుంది. ఫార్మల్ నేమ్ ఏంటి? డాలర్, డాలర్, ఆస్ట్రేలియన్ డాలర్. యా, జస్ట్ డాలర్ సార్. తర్వాత నెక్స్ట్ ఏముంది, ఇండియా అవసరం లేదు. తర్వాత కువైట్ DN, అంటే దాని ఫుల్ ఫామ్ ఏంటి? దినార్, దినార్. తర్వాత DHS, దిరహమ్స్, దిరహమ్స్, దిరహమ్స్.
ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్. ఎప్పుడైతే మీరు కరెన్సీ క్రియేట్ చేసి బయటికి వస్తారో దాని కింద రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని కొత్తగా ఒకటి వస్తుంది ఆప్షన్. సో ఇక్కడ అమౌంట్ ఇవ్వాలి. ఎక్కడైతే మీరు కరెన్సీ సింబల్స్ క్రియేట్ చేస్తారో అవన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. ఇక్కడ రేట్ ఇవ్వాలి. ఒక డాలర్ కి ఇండియా అమౌంట్ ఎంత ఉందండి? 54. తర్వాత డిహెచ్ఎస్ కి ఎంత ఉందండి? 17 రూపీస్. కన్ఫ్యూజ్ అయ్యారు. ఇక్కడ పైది కిందది, కింది పైకి అయితే ఎత్తిపోతుంది. ఒకసారి దీంట్లో మిస్టేక్ పోతే మళ్ళీ యాక్సెప్ట్ కాదు, ఎందుకంటే మనం చేసేది ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి. తర్వాత డిఎన్ అంటే 210 రూపీస్. ఓకేనా? ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఓకే, ఒక్కసారి కరెక్ట్ మిస్టేక్ వస్తే దీంట్లో రెక్టిఫై చేయలేము ఈ ప్రాబ్లం వరకు. ఎస్కేప్ అయిపోయిందా? ఇప్పుడు యాజ్ యూజువల్ గా ఓచెస్ లోకి వెళ్ళి ఎంట్రీస్ ని పాస్ చేద్దాం. రిసిప్ట్ క్యాపిటల్ ఎంత పెట్టారండి అమౌంట్? ఐసిఐసి బ్యాంక్. సో తర్వాత నెక్స్ట్ ఏముంది? క్యాష్ విత్డ్రా. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. ఎంత విత్డ్రా చేసుకున్నాం? 5 లక్షలు. 5 లక్షలు క్యాష్. తర్వాత నెక్స్ట్ పర్చేజ్. పర్సన్ ఆస్ట్రేలియా కంప్యూటర్ పర్చేజ్. సో లెనోవా క్వాంటిటీ ఎన్ని ఉన్నాయండి? 80. ఇక్కడ డాలర్ సింబల్ ఇచ్చి అమౌంట్ ఇవ్వాలి. డాలర్ సింబల్ ఇచ్చి అమౌంట్ ఇవ్వాలి, 600. ఇప్పుడు చూసారా, అంటే ఒక్కొక్క డాలర్ 600 అయితే వాళ్ళ దేశ అమౌంట్లో టోటల్ అమౌంట్ 48,000 అయింది వాళ్ళ దేశ దేశ అమౌంట్లో. ఇప్పుడు మన ఇండియా అమౌంట్ చూద్దాం. ఎంటర్ ఇస్తున్నాను చూడండి. 600 అంటే వాళ్ళ యొక్క రేట్ 600 కదా, ఒక్కొక్క డాలర్ 600 అంటే ఒక్కొక్క డాలర్కి మన ఇండియా అమౌంట్ ఎంత అవుతుంది? 54 రూపీస్ అవుతుంది ఎక్స్చేంజ్ చేసినప్పుడు. ఓకేనా? అంటే దాని రిలేటెడ్ 600 డాలర్లకి ఇక్కడ చూడండి, ఇక్కడ 32,400 అయింది. ఓకేనా? టోటల్ వాల్యూ చూస్తే కింద లాస్ట్లో చూడండి, 38,000 డాలర్స్ ఉంది కదా వాళ్ళ అమౌంట్, అది 54తో చేస్తే మన ఇండియా అమౌంట్ ఎంత అయింది ఇక్కడ? 25,92,000 అయింది. ఓకేనా? సో అది సేవ్ చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ సేల్స్. పర్సన్ ఎవరు? సో క్వాంటిటీ ఎంత? 30. రేట్ ఏముంది చూడ, 210. టీఎన్ అని ఇవ్వాలి, టీఎన్ అని ఇచ్చి 210 ఇవ్వాలి. ఇక్కడ వాళ్ళ దేశ అమౌంట్ ఒక్కొక్క ల్యాప్టాప్ కి డిఎన్ అమౌంట్ చూసి 210 రూపీస్ అంటే వాళ్ళ అమౌంట్ 6,300. ఇక్కడ ఒక్కొక్క దినారికి మన ఇండియా అమౌంట్ 210 రూపీస్ కదా. లాస్ట్ లో చూడండి, 6,300 వాళ్ళ అమౌంట్ కి టోటల్ అమౌంట్ కి 210 తో మన ఇండియా అమౌంట్ చేస్తే 13,23,000 అయింది. ఓకేనా? కువైట్. తర్వాత నెక్స్ట్ దుబాయ్. సో లెనోవా ఎన్ని ఉన్నాయండి క్వాంటిటీ? 40. రేట్ ఇక్కడ డిహెచ్ఎస్ ఇవ్వాలి. డిహెచ్ఎస్ 1250. ఇది 8,50,000 అయింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాం మళ్ళీ? నెక్స్ట్ ఏముంది? చెక్ పేడ్ టు ఆస్ట్రేలియా కంప్యూటర్. అంటే ఏకి తీసుకోవాలి? F5. వెరీ గుడ్. సో ఆస్ట్రేలియా. ఓకే, అమౌంట్ ఇక్కడ సింబల్ ఇచ్చారు కదండి, సింబల్ ఇవ్వాలి. సింబల్ 25. చెక్ అంటే బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్. తర్వాత F6 రిసిప్ట్. యా, ఎవరు ఇస్తున్నారు? కువైట్ కదా. సింబల్ ఏముంది? డిఎన్. 4,000. చెక్ క్యాష్? చెక్. ఐసిఐస్ బ్యాంక్. తర్వాత నెక్స్ట్ దుబాయ్. దుబాయ్ వచ్చేసి డిహెచ్ఎస్ 5,000. ఇక్కడ చెక్కే కాబట్టి ఐసిఐస్ బ్యాంక్ తీసుకోవాలి. తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ పేమెంట్ 34,000 క్యాష్.
నెక్స్ట్ బ్యాంక్ ఛార్జెస్ 10,000. ఇది ఇండియా అమౌంటే కాబట్టి సేమ్ యాజ్ వెల్ ఐసిఐసిఐ బ్యాంక్. ఇలా ఎంట్రీస్ అన్ని పాస్ చేసుకున్నాం. ఓకే డన్. ఇప్పుడు ప్రాఫిట్ ఎలా చూద్దామండి. ఆల్ట్ F1 ఇస్తున్నాను, ఎక్స్పాండ్ అవుతుంది. సో మనకి నెట్ లాస్ ఎంత వచ్చింది ఇక్కడ? 1,39,000 వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత నెట్ లాస్ మనకి సో కంట్రీ వైజ్ మనం అమౌంట్ చూసుకోవాలి అన్నప్పుడు ఇక్కడ ఆల్ట్ సి ఇవ్వాలి. ఆల్ట్ సి ఇచ్చిన తర్వాత ఇక్కడ కరెన్సీ సింబల్ తీసుకున్నాం, డాలర్. ఓకేనా? డాలర్ చూడండి, డాలర్ అంటే ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా వచ్చేసి 40,240 మే, అంటే టోటల్ అమౌంట్కి మన ఇండియా అమౌంట్ 21,70,000 అయింది. ఓకేనా? సో తర్వాత మళ్ళీ ఆల్ట్ సి ఇస్తున్నా, డిహెచ్ఎస్ ఇస్తున్నాను. ఇప్పుడు మూడు దేశాల అమౌంట్ చూపిస్తుంది. సో డాలర్ అంటే ఆస్ట్రేలియా, తర్వాత మనకి దిర్హమ్స్ అంటే దుబాయ్. చూడండి, దిర్హమ్ అంటే 40,240 వచ్చేసి ఆస్ట్రేలియా, ఇండియా వచ్చేసి 21,73,000, అదే దిర్హమ్స్ వచ్చేసి 1,27,823. మళ్ళీ ఆల్ట్ సి ఇస్తున్నా, ఇప్పుడు నాలుగు దేశాల అమౌంట్ చూద్దాం. పిఎన్ చూడండి, వరుసగా ఇలా మనకు కంట్రీ వైజ్ చూపించేస్తుంది ఎంత అమౌంట్ ఎలా అనేసి. ఓకే, ఇలా మనము మల్టీ కరెన్సీని చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఈ ప్రాబ్లంలో ఎవరికైనా ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయా? చూడండి, ఇక్కడ కరెన్సీ సింబల్ క్రియేట్ చేస్తారు కదా, క్రియేట్లోకి వెళ్ళి ఇక్కడ కరెన్సీ సింబల్స్ చేసుకుంటారు. ఇక్కడ చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈస్గా ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్కి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత అమౌంట్ ఇస్తారు. చూడండి, ఇక్కడ ఇక్కడ ఇచ్చుకుంటారు. ఎప్పుడైతే మీరు ప్రాబ్లం అంతా అయిపోయిన తర్వాత అవి ఇక్కడ ఆటోమేటిక్గా ఇలా తీసుకుంటాయి. వీటిని మీరు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ అమౌంట్ కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ డిహెచ్ఎస్ అమౌంట్ డిఎన్కి, డిఎన్ అమౌంట్ డిహెచ్ఎస్కి వేస్తే అమౌంట్ ప్రాబ్లం వస్తాయి. ఓకేనా? అకౌంట్ యూస్ అవుతాయి, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇలాగా మనం మల్టీ కరెన్సీ అనేది రియల్ టైంలో చూస్తాం. ఓకే.